సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆరన్. మీరు చూస్తున్న ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఇది మన ఛానల్, నేమ్ అయితే మార్చాను, ఎవరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ఈరోజు మనం బుల్ పుట్ స్ప్రెడ్ గురించి మాట్లాడదాం. సో థంబ్నైల్లో చూసారు కదా, సో అసలు నేర్చుకుంది వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్ స్టార్ట్ ఇట్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం కదా, ఇప్పుడు వరకు ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వలేదు, వెళ్ళి కింద ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో కాస్మోఫీడ్ లింక్ అనమాట, కాస్మోఫీడ్ అని ఉంటుంది, ఇక్కడికి వచ్చి మీరు సబ్స్క్రిప్షన్ అనేది పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో గ్రూప్లో మీరు చూస్తే నేను ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ట్రేడ్, నేను ట్రేడ్ తీసుకుంటే ట్రేడ్ చెప్తాను, నా ఎంట్రీ చెప్తాను, నేను ప్రాఫిట్ సంపాదించుకుంటే అది చెప్తా, ఒక్కొక్కరు ఎంత సంపాదించుకుంటున్నారు అది చెప్తారు. సో ఒక్కొక్కరు చూడొచ్చు ఇక్కడ 600, కొంతమంది అయితే 10,000 కూడా సంపాదించుకున్నారు. మార్కెట్ వ్యూ మొత్తం ఒక డైరెక్షన్ ఉంటే ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అన్నీ చెప్తాను. ఓకే, సో ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వచ్చు. ఓకే, వెంటనే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈరోజు మనం బుల్ పుట్ స్ప్రెడ్ అనమాట, బుల్ పుట్ స్ప్రెడ్ అనే గురించి మాట్లాడదాం. పుట్ స్ప్రెడ్ దే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, బుల్ కాల్ స్ప్రెడ్. సో అది కాల్ అనమాట, ఇది పుట్. సో సేమ్ ఈవెంట్ స్ప్రెడ్ అంటే సేమ్ మెథడ్ ఒకటే, కాకపోతే అక్కడ కాల్ ఇక్కడ పుట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుల్ కాల్ స్ప్రెడ్ ఏంటి, బుల్ పుట్ స్ప్రెడ్ ఏంటి నేను చెప్తాను చూడండి. సో ప్రీవియస్ వీడియో చూడండి, బుల్ అంటే మీకు తెలుసు కదా మార్కెట్ ఏమవుతుంది, పైకి వెళ్తుంది. సో బుల్ అంటే మీరు పైన ఉంటే కన్ఫామ్గా ట్రెండింగ్ మార్కెట్, అప్ సైడ్ మార్కెట్ అయితేనే. ఓకే, అది మండే అవని ట్యూస్డే అవని. చూడండి కాల్ ఆప్షన్ అనుకో, మీరు బుల్ కాల్ స్ప్రెడ్ యూస్ చేస్తే మండే, చూడండి ఫ్రైడే మండే ఈ రెండు రోజులే యూస్ చేయాలి, ఫ్రైడే మండే, ఎందుకంటే ప్రీమియం డీకి అవ్వదు కాబట్టి ఫ్రైడే మండే ఈ రెండు రోజులు యూస్ చేస్తే మనకి బెనిఫిట్. బట్ బుల్ పుట్, ఓకే పుట్ స్ప్రెడ్కి వచ్చేసరికి, ఓకే పుట్కి వచ్చేసరికి మీరు ఫ్రైడే తప్ప మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే 4 డేస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ట్రెండింగ్ మార్కెట్ అయిందా, మార్కెట్ బాగా అప్ వెళ్తుందా, 100 పాయింట్లు 150 పాయింట్లు వెళ్తుందని మీకు అనిపిస్తుందా, మార్కెట్ పైకి వెళ్తుందంటే ఈ బుల్ పుట్ స్ప్రెడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఓకే, సో ఎక్కువగా మండే కన్నా, అంటే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే యూజ్ చేసుకోవచ్చు. మీరు మండే కొద్దిగా ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే ప్రీమియం డికే తక్కువ ఉంటుంది కాబట్టి, ఫ్రైడే మండే తక్కువ ఉంటాయి కాబట్టి మీరు వీలైతే కొద్దిగా ట్యూస్డే వెనస్డే థర్స్డే యూజ్ చేయడానికి ట్రై చేయండి. బట్ మండే నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎందుకు అంటే బుల్ పుట్ స్ప్రెడ్లో మనకి ప్రీమియం కూడా డికే అవ్వడం మనకి అడ్వాంటేజ్. ఓకే, సో అదొక అడ్వాంటేజ్ కింద మనకి క్రియేట్ అవుతుంది, నేను మొత్తం వీడియోలో చెప్తా వివరంగా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, బుల్ అంటే అప్ సైడ్ మార్కెట్, అప్ సైడ్ మార్కెట్లో ఎడ్దామని ఏటీఎం. ఓకే, ఈవెన్ మీరు కాల్ బుల్ కాల్ స్ప్రెడ్ అయినా బుల్ పుట్ స్ప్రెడ్ అయినా ఎడ్దామని. సో కాల్లో ఏం చేస్తారు చూడండి, కాల్లో ఏం చేస్తారంటే బై చేస్తారు. ఓకే, ఎడ్దామని ఏం చేస్తారు, బై చేస్తారు. డీప్ అవుట్ ఆఫ్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఏం, కాల్ అనేది బై చేస్తారు. ఓకే, సారీ బియూవై బై చేస్తారు. సో అవుట్ ఆఫ్ ద మనీ ఏదైతే ఉందో అది సెల్ చేస్తారు. ఓకే, సెల్ చేస్తారు. ఓకే, అవుట్ ఆఫ్ ద ఓటీఎం, ఓటీఎం అనేది ఓటీఎం స్ట్రైక్ ప్రైస్ ఒకటి. ఎడ్దామని కాల్ బై చేస్తారు, కాల్ సైడే ఓటీఎంలో ఎడ్దామని అంటే కాల్ సైడ్ ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఒకటి సెల్ చేస్తారు. ఇది బుల్ కాల్ స్ప్రెడ్. బుల్ పుట్స్ పుట్ స్ప్రెడ్కి వచ్చేసరికి పుట్ని మనం సెల్ చేస్తాం, ఎడ్దామని పుట్ని సెల్ చేయాలి. ఈ కాల్ ఏం చేస్తాం, బై చేస్తాం. పుట్ ఇక్కడికి పుట్టుకు వచ్చేసరికి పుట్ని ఏం చేస్తాం, సెల్ చేస్తాం. ఓకే, పుట్ని సెల్ చేస్తాం. డీప్ ఓటీఎం, డీప్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్, డీప్ అవుట్ ఆఫ్ ద మనీ పుట్ని బై చేస్తాం. ఓకే, డీప్ ఓటీఎం ఇంకొక్కడ చూడండి, కాల్ సైడ్ ఏమో ఓటీఎంని సెల్ చేస్తాం కదా, ఇక్కడ ఓటీఎంని బై చేస్తాం. అర్థమైందా, కొద్ది కన్ఫ్యూజన్గా ఉందా, సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. కాల్ బుల్ కాల్ స్ప్రెడ్, బుల్ కాల్ అంటే కాల్ ఆప్షన్నే, ఉత్తి కాల్ ఆప్షన్నే. ఎడ్దామని 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 కాల్ ఆప్షన్ బై చేస్తాం, ఓటీఎం కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం. ఓకే, సో బుల్ పుట్ స్ప్రెడ్ పుట్ని, ఇక్కడ పుట్ని మాత్రమే, పుట్ పుట్లో ఎడ్దామని సెల్ చేస్తాం, ఓటీఎం బై చేస్తాం. సింపుల్. ఓకే, ఎడ్దామని సెల్ చేస్తాం, ఓటీఎం బై చేస్తాం, దాని కంప్లీట్ ఆపోజిట్ ఇక్కడ. ఓకే, ఇది మాత్రం మీకు క్లియర్ అయింది కదా. ఏ ఇప్పుడు ఇది ఎప్పుడు బై చేస్తారు ఎప్పుడు సెల్ చేస్తారు నేను మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ మీకు ట్రెండింగ్ మార్కెట్ అప్ సైడ్ మార్కెట్ అనిపిస్తే, మార్కెట్ ఒక 100 150 పాయింట్లు వెళ్తుందిరా బాబు పైకి అని అనిపిస్తే, ఇది సైడ్ వేస్ మార్కెట్లో పనిచేయదు చెప్తున్నా, ఇది ఓన్లీ అప్ సైడ్ మార్కెట్. ఓకే, కాల్ ఆప్షన్ కాల్ స్ప్రెడ్ అయినా పుట్ స్ప్రెడ్ అయినా అప్ సైడ్ మార్కెట్లో మాత్రమే పనిచేస్తుంది. సో అప్ సైడ్ మార్కెట్ వెళ్తుందిరా బాబు అని అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే బుల్ పుట్ స్ప్రెడ్ యూస్ చేసుకోవచ్చు. పుట్ స్ప్రెడ్లో కొద్దిగా అడ్వాంటేజ్ ఏంటి ఉంది అంటే ప్రీమియం డీకే. సో ట్యూస్డే వెన్నెస్డే థర్స్డే ప్రీమియం డీకే అయిపోతుంటుంది కాబట్టి, సో ట్యూస్డే అయినా వెన్నెస్డే అయినా ఇది స్ట్రాటజీ ఇంకా బాగా ఎక్కువ అక్యురసీతో పనిచేస్తుంది కాల్ కన్నా. ఓకే, సో అందుకు కొద్దిగా పుట్ని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తారు ఎక్కువ జనాలు. సో కాల్ కన్నా ఏది ఎక్కువ యూజ్ అవుతుంది అంటే పుట్ స్ప్రెడ్డే యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఆప్షన్ చైన్లోకి వస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్ ఎలా అవుతుంది చూపిస్తాను చూడండి. మీరు సెన్సిబుల్లోకి రావచ్చు, ఈవెన్ మీ ట్రేడింగ్ వ్యూలో మీ అంతటి మీరైనా తీసుకోవచ్చు. ఓకే, సో ట్రేడింగ్ వ్యూలో మీ అంతటి మీరు ఎలా తీసుకోవాలి, ట్రేడింగ్ వ్యూలో అయినా జీరో అయినా మీరు ఎలా తీసుకోవచ్చు అంటే, సో ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ 50 అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఎక్కడ ఉంది చూడండి,
ఎట్ ద మనీ ఎక్కడుంది? 16,600. ఓకే, 16,600 ఇస్ ఎట్ ద మనీ. ఈవెన్ ఆప్షన్ ఛానల్లోకి వచ్చి మీరు చూసినా 16,600 ఇస్ ఎట్ ద మనీ. ఓకే, సో 16,600 అయినా 16,650 అని ఎట్ ద మనీ. సో ఎప్పుడు రౌండ్ లెవెల్ ఎట్ ద మనీ కాబట్టి 16,600. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే 16,600 ఎట్ ద మనీ, ఎట్ ద మనీ పుట్, ఇది పుట్ సైడ్ కదా. సో ఎట్ ద మనీ పుట్ అంటే ఇది సెల్ చేస్తారు, ఇది ఏం చేస్తారు, సెల్ చేస్తారు. ఇది ప్రజెంట్ వీక్లీ ఎక్స్పైరీ, నెక్స్ట్ వీక్ గురించి చెప్తున్నాను. ఇది వదిలేయండి, లాస్ట్ ఎల్టీపీ 0.5 రూపీస్ ఉంది, ఇది వదిలేయండి. ఇది నేను ప్రజెంట్ ఎక్స్పైరీ అయి ఈరోజు ఎక్స్పైరీ అయిపోయింది, ఈరోజు ఏం డే చెప్తాను చూడండి. ఈరోజు 21, ఇప్పుడు నైట్ ఎంత అవుతుంది నేను ఈ టైంకి రికార్డింగ్ చేస్తున్నా, సో అందుకు ఇది 00 కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే 16,600 మనం ఏం చేస్తాం, మండే కానీ ట్యూస్డే కానీ మీరు వచ్చి ఇక్కడ ఎంత ఉంటే అంత ప్రీమియం ఇది సెల్ చేస్తాం. ఇది సెల్ చేసినప్పుడు పుట్టికి ఓటీఎం ఏంటి, పుట్టికి ఓటీఎం ఇవి చూడండి, పుట్టికి ఇందమని అంతా ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా ఇందమని, ఇది అర్థమని, ఇది ఓటీఎం. సో ఓటీఎం, ఓటీఎంది ఒకటి బై చేస్తాం, ఇక్కడ ఇది సెల్ చేస్తే ఓటీఎం ఒకటి బై చేస్తాం. ఓటీఎం ఏది బై చేయాలి, లైక్ 16,400 కానీ, 16,300 కానీ, 16,200 కానీ, ఏదో ఒకటి మీరు బై చేయొచ్చు, ఏదో ఒకటి. ఓకే, సో అదే మీరు ఈవెన్ సెన్సిబుల్లోకి వచ్చి డైరెక్ట్కి వచ్చి బుల్ పుట్ స్ప్రెడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది చూడండి, 16,600 అంటే ఎట్ ద మనీ కాల్ సెల్ చేసింది, ఎట్ ద మనీ కాల్ సెల్ చేసింది. ఓకే, సో ఎట్ ద మనీ కాల్ సెల్ చేసింది చూడండి, 16,400 అవుట్ ఆఫ్ ద మనీ చూడండి, ఇది అవుట్ ఆఫ్ ద మనీ 16,400 పుట్ సైడ్ అవుట్ ఆఫ్ ద మనీ. సో అవుట్ ఆఫ్ ద మనీ పుట్ను ఒకటి బై చేసింది. ఓకే, సో మన క్యాపిటల్ ఎంత రిక్వైర్డ్ అయింది, మార్జిన్ రిక్వైర్డ్, మార్జిన్ అయితే అసలు ఎంత కావాలి, 23,000 కావాలి, ఫండ్స్ నీడెడ్ సారీ 30,000 కావాలి ఫండ్స్ నీడెడ్, బట్ మార్జిన్ యూజ్ ఎంత, 23,168 రూపీస్ అయిందంటే 23,000 అయింది అంతే. ఇప్పుడు ఇందులో లాస్ వస్తే ఎంత వస్తుంది, మ్యాక్సిమం 6,500 లాస్ వస్తుంది. ప్రాఫిట్ వస్తే ఒక లాట్ మీద మనకు 3,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనమాట, ఆల్మోస్ట్ 11% మీ క్యాపిటల్ మీద, 20,000 మీద 11% అంటే చాలా ఎక్కువ. 10% వస్తుంది అంటే మీకు చాలా ఎక్కువ అండి, ఒక మీరు 5% వచ్చినా మనకి ఎక్కువ, 20,000లో 20,000 క్యాపిటల్కి 10% అంటే ఏం కావాలి నీకు. సో మోస్ట్లీ మీరు చూస్తే 6,000 లాస్, 3,000 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీ సక్సెస్ రేషియో ఎంత అయిపోయింది, 60% మీ సక్సెస్ రేషియో అయిపోయింది. ఓకే, ఇక్కడ రిస్క్ రివార్డ్ కూడా చూడొచ్చు, 1:9 అంటే వస్తే 1,000 రూపీస్ పోతుంది, వస్తే 9 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకే, 1:9 మంచి రిస్క్ రివార్డ్ ఇది. సో ఇక్కడ ఈవెన్ బ్రేక్ ఈవెన్ లెవెల్ కూడా మీరు చూడొచ్చు, 16,531 వస్తే మనకు బ్రేక్ ఈవెన్ లెవెల్. అదేంటంటే 16,531 అంటే ఆలోచించండి, సో 531 అంటే చూడండి 531, సో ఈ లెవెల్, సో ఈ లెవెల్ బ్రేక్ చేస్తా అంటే మనం ఇటు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం. సో 16,531 లెవెల్కి వచ్చింది అంటే చాలు, నువ్వు ప్రాఫిట్లో ఉంటావు, ప్రాఫిట్లో ఉంటావు అంటే ఇన్ ద సెన్స్ నువ్వు ఒక కాల్ ఆప్షన్ బై, ఒక కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నావు అంటే ఒక కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నావు, కాల్ ఆప్షన్ బై చేస్తున్నావు కాబట్టి రెండు హెడ్జ్ అవుతాయి, హెడ్జ్ అయ్యి కరెక్ట్గా ఒక దాంట్లో తక్కువ లాస్, ఒక దాంట్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలా సెట్ అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ లెవెల్ దాటాలి. సో ఆ బ్రేక్ ఈవెన్ లెవెల్ ఏదంటే ఈ లెవెల్. ఓకే, సో 16,551 ఇది బ్రేక్ ఈవెన్ లెవెల్. సో ఆ లెవెల్ మీకు దాటితే మీరు అయినా మామూలుగా ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా మీకు ప్రాఫిట్ ఇవ్వడం స్టార్ట్ చేసేస్తుంది. ఓకే, సో మనం ఈ బ్రేక్ ఈవెన్ లెవెల్కి వచ్చేసరికి ఇంక నువ్వు కన్ఫర్మ్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోతావు, నువ్వు ఈజీ ప్రాఫిట్లోకి వెళ్ళిపోతావు, ఇంక నో ప్రాబ్లమ్. సో వన్స్ మీ బ్రేక్ ఈవెన్ లెవెల్ అని చూడండి ఇది. ఓకే, సో వన్స్ మీరు ప్రాఫిట్లోకి వస్తే మీ ఫస్ట్ 1,000, తర్వాత 2,000, తర్వాత 3,000, తర్వాత మార్కెట్ ఎంత పైకి వెళ్ళిపోయినా మీకు 3,000 ఫిక్స్ అనమాట, ఎందుకంటే ఒక లాట్ మీద 3,423 రూపీస్ వస్తుంది. అట్లా మీరు ఒకవేళ రెండు రెండు లాట్లు తీసుకున్నారనుకో, రెండింటిలో రెండు రెండు లాట్లే తీసుకోవాలి, సేమ్ రెండు రెండు లాట్లు ఒకేలా పనిచేస్తాయి. ఇక్కడ ఇంకొక విషయం చాలామందికి నాకు అడిగే డౌట్, చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ రెండు ఒకేసారి ఇనిషియేట్ అవ్వాలి, రెండు ఒకేసారి ఒకే టైంలో రెండు ట్రిగ్గర్ అవ్వాలి. ఓకే, దానికోసం మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు బ్రాకెట్ ఆర్డర్ని సజెస్ట్ చేయండి, ఆర్డర్స్లోకి వెళ్ళి బ్రాకెట్ ఆర్డర్ పెట్టి బ్రాకెట్ ఆర్డర్ సజెస్ట్ చేయండి, ఇది బాగా పనిచేస్తుంది. అంతే తప్ప ఫస్ట్ బై చేసి ఒక 2 సెకండ్స్ ఆగి సెల్ చేశారనుకో అది వర్కౌట్ అవ్వదు, రెండు ఒకేసారి ట్రిగ్గర్ అవ్వాలి. అలాగైతేనే మనం ఈ స్ప్రెడ్లు పనిచేస్తాయి. ఓకే, ఎందుకంటే ఈక్వల్ ప్రైస్లు, ఒక్క రూపాయి అటు ఇటు తేడా వచ్చినా, పైసలు తేడా వచ్చినా మార్కెట్లో చాలా పెద్ద దెబ్బ అయిపోతుంది. సో రెండు ఒకేసారి ట్రిగ్గర్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, వన్స్ మీ ఆర్డర్ అయిపోయాక ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ప్రీమియం డికే. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు ఏంటి ప్రీమియం డికే. సో ప్రీమియం డికే మీకు తెలుసు, మండే ఎలాగవుతుంది, ట్యూస్డే ఎలాగవుతుంది, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో ఆప్షన్ ఛానల్లో చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను, మీరు ఎవరైతే చూడకపోతే ఒకసారి గ్రీక్స్లో కూడా చూడొచ్చు, వెన్నెస్డే అండ్ థర్స్డే. సో మనకి ఇలాంటి ట్యూస్డే కానీ వెన్నెస్డే కానీ థర్స్డే పూట మీరు చూడండి. ఎందుకు నేను మీరు అనొచ్చు, మరి ఒకవేళ బయింగ్ సైడ్ ఉంటే కాల్ ఆప్షన్ తక్కువలో బై చేసుకొని మనం ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు కదా అని. ఇన్ కేసు మీరు నెగిటివ్ అయిపోయారు అనుకో, అంటే మార్కెట్ పైకి వెళ్లకుండా పడిపోతుంది అనుకో, సో మీరు ఏం చేస్తారు చూడండి, ఆలోచించండి.
అవుట్ ఆఫ్ ద మనీ ఆల్రెడీ ఇన్ ఎట్ ద మనీ మీరు సెల్ చేశారు. ఓకే, ఎట్ ద మనీ ఏటీఎం అనేది సెల్ చేశారు. ఇన్ కేస్ మీరు అనుకోకుండా మార్కెట్ పడిపోతే ఎట్ ద మనీలో లాస్ వస్తుంది. ఓకే, ఎట్ ద మనీ అనేది లాస్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మార్కెట్ ఒక సైడ్ వేస్ జోన్ అంటే పడిపోయిన సైడ్ వేస్ జోన్లో ఉన్నా మీకు హెవీ లాస్ అవ్వదు, అంటే నేకెడ్ పొజిషన్ కన్నా హెవీ లాస్ అవ్వదు అనమాట. ఓకే, సో ఇది ఎంత వర్క్ అవుతుంది అని నేను చెప్తున్నాను కదా. ఒక అప్సైడ్ మార్కెట్లో మీరు మోస్ట్లీ ఇది వెన్నెస్డే అండ్ థర్స్డే ప్రాక్టీస్ చేయండి, బికాజ్ అప్సైడ్ మార్కెట్లో మార్కెట్ అప్సైడ్ మూమెంటం ఇస్తే ఇక్కడ ఫాస్ట్గా ప్రీమియం డికే అయిపోతుంటుంది, పుట్టు జీరోలోకి వచ్చేస్తుంది. సో 130 రూపీస్, 50 రూపీస్, 60 రూపీస్ ఇట్లా ఉంటుంది ప్రీమియమ్స్ వెన్నెస్డే థర్స్డే పూట. సెల్ చేసుకుని కూర్చోండి. నేను చెప్తున్నాను కదా, మార్కెట్ ఒక 50 పాయింట్ ర్యాలీ ఇచ్చేసరికి మీకు ఇక్కడ ప్రీమియం అనేది పడిపోద్ది, జీరో అయిపోయింది. సో కంపేర్ టు నేకెడ్ పొజిషన్ కన్నా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బెటర్. ఈవెన్ కాల్ ఆప్షన్ బై చేయడం నేకెడ్ పొజిషన్ కన్నా లాస్ ఎక్కువ దానికన్నా హెడ్జ్ చేస్తే సో మనకు అంటే లాస్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కాల్ ఆప్షను నేకెడ్ పొజిషన్ మీరు బై చేశారనుకో, నార్మల్గా ఒక స్ట్రైక్ ప్రైస్ ఏదో ఒకటి బై చేస్తే ప్రాఫిట్ ఇస్తే ఓకే, ఇన్ కేస్ లాస్ ఇస్తే ఎక్కువ లాస్ ఇస్తుంది. అదే హెడ్జ్ చేస్తే తక్కువ లాస్ అవుతుంది, లాస్ అయితే తక్కువ లాస్ అవుతుంది. సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్గా మీరు మార్కెట్ అప్ వెళ్తుంది అన్నప్పుడు పుట్టి సెల్ చేసి సెల్లింగ్ ఎక్కువ సంపాదించుకుంటారు. సో సెల్లర్స్కి రేషియో ఎక్కువ ఉంటుంది. సో సెల్లర్ ఏంటంటే, ఈరోజు కాపాను చూడండి, అది ట్యూస్డే సెల్ చేశాను నేను, ట్యూస్డే అవ్వలేదు అనుకో, వెన్నెస్డే అవ్వలేదు, థర్స్డే ఏదో ఒక రోజు మార్కెట్ మనం అన్న లెవెల్ నుంచి పైకి వెళ్తే మన ప్రీమియం అనేది జీరో అయిపోద్ది. ఇక్కడ ప్రీమియం ఈజీగా తినవచ్చు, ఎంత వస్తే అంత ప్రీమియం తినవచ్చు. బట్ ఏంటంటే ఒక ట్రెండింగ్ మార్కెట్, అందుకంటున్నా కన్ఫామ్గా మీరు అప్ సైడ్ ట్రెండింగ్ మార్కెట్ అంటే ఒక సెల్ సైడ్ ఆపర్చునిటీ తీసుకోవాలంటే ఈ విధంగా. సో మంచి ప్రీమియమ్స్ బయింగ్ కన్నా సెల్ సైడ్ కన్ఫామ్గా ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఆ ప్రీమియం మీరు సెల్ చేసుకుని ప్రీమియం అనేది తినొచ్చు. ఓకే, వన్స్ మీ ప్రీమియం అలా తినేసారనుకో మొత్తం ఇంక ప్రీమియం జీరో అయిపోద్ది. సో మీరు ప్రాఫిట్లోకి వెళ్ళిపోతారు, సింపుల్ లాజిక్. సో ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూడండి, లైవ్ మార్కెట్లో కూడా పేపర్ ట్రేడ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, ఈవెన్ ఇవి కూడా నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో చెప్తా, ఇక్కడ బుల్ కాల్ స్ప్రెడ్ యూస్ చేయొచ్చు, పుట్ స్ప్రెడ్ యూస్ చేయొచ్చు అని. ఓకే, సో అది పెద్ద విషయం కాదు. సో మీరు ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అయితే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, ఎందుకంటే మీరు మిస్ అయిపోతున్నారు. చాలామంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, నేర్చుకున్నారు, లెర్నింగ్ అయితే వస్తుంది. మార్కెట్ సైడ్ వేస్ అంటే ఇప్పుడు బ్రేక్అవుట్ ఎలా తీసుకోవచ్చు, ఎందుకంటే రియల్ సినారియోస్లో బ్రేక్అవుట్లు సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడ్ ఎప్పుడు తీసుకోవచ్చు అనేది రియల్ టైమ్ సినారియోస్లో ఎవరు నేర్పించరు, నేను ఒక్కడనే నేర్పిస్తున్నాను. సో మీ టెలిగ్రామ్ గ్రూప్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తా, బ్రేక్అవుట్ ఇస్తుందా, వెయిట్ చేయండి, వాల్యూమ్ లేదు, బ్రేక్అవుట్ కన్ఫర్మ్ కాదు. సో మీకు సైకాలజీ మారుతుంది, బ్రేక్అవుట్ అంటే రియల్ టైమ్ లైఫ్లో సైకాలజీ మారడం వల్ల మీ అంతటి మీరు కూడా అర్థమవుతుంది, మీకు కూడా అరే ఈ విధంగా చూడొచ్చు అని. సో అవన్నీ ఎవరు నేర్పించడం, నేనైతే నేర్పిస్తున్నాను. సో జస్ట్ 100 రూపీస్, అది కూడా మీరు ఎఫర్ట్ చేయలేకపోతున్నారంటే నేనేం చేయలేను. సో ఎవరైతే జాయిన్ అవుతారో వెళ్ళి వెంటనే అయితే జాయిన్ అవ్వండి. ఓకే, సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకుంటే సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీరు ఎవరైనా కోర్స్ జాయిన్ అవ్వాలంటే, బికాస్ నేను కోర్స్ ఆల్రెడీ ఈవినింగ్ బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ అయింది, అక్కడ నేను కోర్స్ చెప్తున్నాను. సో ఎవరైనా కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మన కమ్యూనిటీ ట్యాబ్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో మెసేజ్ చేయడం వల్ల ఏంటంటే నేను నా కోర్స్ అప్డేట్ ఇస్తాను. ఇక్కడ నేను కోర్స్ అప్డేట్ ఇవ్వడం వల్ల చాలామంది ఫీజు విని ఒకేసారి చెప్తాను, మీకు అప్డేట్ చేస్తాను అంటున్నారు. సో ఒక విషయం మీకు చెప్పాలి, మీకు ఫీజు ఎక్కువ అనిపించినా ఇది 1-on-1 ట్రైనింగ్, మీరు నేను మాత్రం ఉంటాం. ఇంకా జూమ్ మీటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ మీరు నేనే ఉంటాం. మీరు మాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడగవచ్చు. నేను ఎందుకు ఇది 1-on-1 నా టైం మీకు ఇస్తున్నాను కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ ఛార్జ్ చేస్తాను, మరి 20-30 వేలు 40 వేలు కాదు, బేసిక్ అమౌంట్ మీకు ఒకసారి నాకు అడగండి, మెసేజ్ అని నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఇంపార్టెంట్, మీరు నేను ఉంటున్నాం కాబట్టి మీరు ఎంత ఫ్రీగా అడగవచ్చు, నేను మన ఇద్దరి దగ్గర బాండింగ్ అంత బాగుంటుంది. సో నెక్స్ట్ మీకు ఫాదర్ కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను, బాండింగ్ పెరిగింది అనుకో ఫాదర్. ఇప్పుడు అదే ఒక గ్రూప్, నేను ఒక 5,000, 4,000, 7,000 పెట్టి ఒక గ్రూప్లో 10 మందికి ఒకేసారి చెప్పాను అనుకో, సో అక్కడ ఏమైపోతుంది అంటే నేనేమో అనుకుంటానని ఇంకొకడు ఏమో అనుకుంటాడు ఇంకొకడు, అట్లా అడగడు మానేస్తారా, ఆడేమో అనుకుంటాడేమో, లేకపోతే ఈ క్వశ్చన్ అడిగితే నవ్వుతారేమో, సో ఇది కూడా తెలియదు అనుకుంటారేమో అనేసి చాలామంది డౌట్లు అడగరు. వచ్చిన సిల్లీ డౌట్ అయినా చిన్న డౌట్ అయినా అడగరు. సో నా దగ్గర ఏంటంటే ఆ సిగ్గు ఉండకూడదు అనమాట, చిన్న టు చిన్న డౌట్ అయినా మీరు నన్ను అడగాలి, నేను చెప్పాలి, మీకు నేర్చుకోవాలి, అది నా కాన్సెప్ట్. అందుకు నేను కోర్స్ అనేది డిజైన్ చేశాను. సో ఇక్కడ కంప్లీట్ కోర్స్ ఉంటుంది, ఫ్యూచర్స్, ఆప్షన్స్, బయింగ్, సెల్లింగ్, కమ్యూడిటీ, ప్రైస్ యాక్షన్, టెక్నికల్ అనాలిసిస్, చార్ట్ ప్యాటర్న్స్, స్టాక్ సెలెక్షన్, ఇంట్రాడే ట్రేడింగ్, మొత్తం ఏ టు జెడ్ హోల్డింగ్స్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, అంటే ఈ కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. నేను ఎందుకు కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తున్నాను అంటే, ఈరోజు ఇంట్రాడే చేయొచ్చు, రేపు పొద్దున్న పొజిషనల్ చేస్తారు, అప్పుడు మళ్ళీ వేరే దగ్గర కోర్స్ జాయిన్ అవుతారా, వద్దు, నేనే నేర్పిస్తాను. అందుకే అన్ని బేసిక్లో మీకు వచ్చాయి అనుకో, రేపు పొద్దున్న మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అర్థమైపోయి అనుకో, రేపు పొద్దున్న యూట్యూబ్లో పొజిషన్స్ మీద చాలా హోల్డింగ్స్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి. సో అవి చూస్తూ చూస్తూ మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది, మీరే కంటిన్యూ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, మీ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా కోర్స్ ఉంటుంది. సో ఎవరైనా ఛానల్కి అయితే ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.